మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కవితను కలిసిన తల్లి శోభ, అన్న కేటీఆర్, వారి వెంట న్యాయవాది మోహిత్రావు గంట పాటు భేటీ. నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న పిటిషన్పై చర్చ. యాక్చువల్గా నిన్న ఒక విజిటింగ్ అవర్స్, 6 to 7 విజిటింగ్ అవర్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ కలవచ్చు. అయితే మొన్న సాయంత్రం ఏం జరిగింది? సో నిన్న ఆల్రెడీ మేము అది బ్రేకింగ్ న్యూస్ కూడా వేయడం జరిగింది. సో మొన్న సాయంత్రం ఏం జరిగిందంటే, కవితకు బెయిల్ వస్తలేదు. ఓకే, ఇప్పటికే భగవద్గీత బుక్ పుస్తకాలు, మొత్తం పాలిటిక్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా కవిత చదువుకుంటూ కూర్చుంటుంది జైల్లో. అయితే ఇప్పుడేంది, మరి పెద్ద సెన్సేషన్ ఏంది అంటే, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే, కవితను హరీష్ రావు గారు అండ్ అలాగే మన కేటీఆర్ గారు ఇద్దరు కూడా చూడడానికి పోయినరు. సో చూడడానికి పోతే అక్కడ కవిత వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం షురూ చేసింది. బ్లాక్మెయిల్ అంటే ఏ రకంగా అంటే, నేను జైలు ఉంటే మంచిగా మీరు అందరూ ఇది చేస్తున్నారా అది చేస్తున్నారా అని చెప్పి మాట్లాడడం. అయితే ఇక్కడ నేను చెప్తా, త్వరగా బెయిల్ వచ్చేలాగా చేయండి, లేదా మీ అందరి బండారం బయట పెడతా. కవిత బెయిల్ రాకపోతే మీ అందరి బండారాలు, మీరు చేసిన స్కామ్స్ అన్నీ కూడా బయట పెడతా అని చెప్పి అన్నను అటు బావను, అంటే కేటీఆర్ గారిని ఇటు హరీష్ రావు గారిని ఇద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది కల్వకుంట్ల కవితక్క. సో ఇక్కడ మీ అందరి బండారం బయట పెడతా అంటుంది. ఓకే, కేటీఆర్ హరీష్లకు కవిత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బండారం బయట పెడతా అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే జైల్లో అసలు నేను ఉండలేకపోతున్నా, నాకు అసలు నిద్ర పడతలేదు, ఊపిరి కూడా మెసలడం లేదు, నాకు ఊపిరి ఆడతలేదు, జైల్లో నిద్ర పడతలేదు అండ్ అదే రకంగా ఉండలేకపోతున్నానన్నా అని చెప్పి చెప్తుంది. అండ్ అలాగే కస్టడీలో ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఈడీ ఆఫీసర్ ఉందో, తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మీరు చూసి ఉండొచ్చు, కేటీఆర్ ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే 30 తిప్పలు పెట్టింది కేటీఆర్ ఏమాత్రం కూడా వెనుకకు తగ్గకుండా తను విపరీతమైనటువంటి గట్టి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ జైల్లో ఉండలేకపోతున్నాను, నిద్ర పట్టడం లేదన్న, ఊపిరి మెసలడం లేదు అని చెప్పి తను మాట్లాడుతున్నటువంటి, వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఓకే, కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మరి నీకెట్లా తెలిసింది శ్రావ్యా అని ఏమైనా పోయి ఇన్నవా జైల్లో చౌలు పెట్టా అంటే, ఇగో మా సోర్సెస్ మాకు ఉంటాయండి, ఏం జరుగుతుంది ఏం చే మా పనే అది. సో సోర్సెస్ మొత్తం కూడా మాకు తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ ముందే పాస్ అవుతుంది, అక్కడ అన్నీ కూడా మా లింక్స్ మాకు ఉంటాయి. ఓకే, ఆ గవర్నీ కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ అంటే కొంతమంది పెడతారు నువ్వు ఇన్నవా పోయి అని చెప్పి, సో వాటికి కూడా నేను సమాధానం చెప్తున్నా. ఓకే, కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అంటే కాలుకేస్తే ఎట్లుంటుంది ఇప్పుడు ఈ చుట్టుముట్టు? కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు, మెంటల్గా స్ట్రెయిన్ అవుతుంది. అంటే వాళ్ళకి సమాధానం చెప్పాలంటే నిజంగా చెప్పినా తప్పంటారు, తప్పు చెప్పినా నిజం అంటారు, వాళ్ళ మోటో వచ్చేసి కన్ఫ్యూజ్ చేసి నిజాలు బయటకు రాబట్టాలి. సో ఈ తరుణంలో ఏంది, కాలుకేస్తే మెడకేశుడు, అవునా అట్లా చేసినావా, మరి అట్లా చేస్తే ఇట్లెందుకు చేయలే, మరి ఇట్లా చేస్తే అట్లెందుకు చేయలే, మరి ఆ టైంలో నువ్వు అక్కడెందుకు ఉన్నావు, అదేం చేసినావు, ఫస్ట్ ఏమో ఫోన్లు దాచిపెట్టినా అంటే ఇప్పుడేమో మళ్ళీ బాహుబలిలో రమ్యకృష్ణ లక్క మహేంద్ర బాబు ఎత్తి చూపించినట్టు 40 iPhone ఎత్తి చూపించినావు, ఇదిగో నా ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి, ఒకసారి అట్లంటో ఒకసారి ఇట్లంటో, మరి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో బ్రెయిన్ని బాగా వర్క్ చేయాలి, ఏం చెప్పాలి ఆన్సర్, ఏం చెప్పాలి ఆన్సర్ అని చెప్పి స్ట్రెస్కి గురవుతారు. సో ఈడీ కస్టడీలో ప్రశ్నలతో నన్ను ఉపతిప్పలు పెడుతున్నారు అని చెప్పి కవిత చెప్పడం జరిగింది. అండ్ అదే రకంగా ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకురండి, నాతో డ్రామాలు ఆడితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పి కవిత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వారం లోపు బెయిల్ రాకపోతే, ఇంకో వారం రోజులు చూస్తా, వారం లోపల నాకు గనక బెయిల్ రాకపోతే అందరి బండారాలు నేను బయట పెడతా అని చెప్పి కవిత మాట్లాడడం జరుగుతుంది. కవిత మరి హరీష్ రావుని ఇటు కేటీఆర్ ఇద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ అదే రకంగా ములాఖత్తో, అంటే మొన్న సాయంత్రం ములాఖత్లో కవిత కేటీఆర్ హరీష్ రావు పైన చాలా సీరియస్ అయిందట, చాలా సీరియస్ అయింది మొన్న సాయంత్రం. నిన్న శోభమ్మ పోవడం జరిగింది, అంటే కవిత వాళ్ళ అమ్మ కేటీఆర్ ఇద్దరు కూడా పోయిండ్రు కవితను చూడడానికి, బట్ కేటీఆర్ అక్కడే ఉన్నాడు. అండ్ దీంతో దెబ్బకు కేసీఆర్ ఏం చెప్పిండు, నువ్వు రాకు ఇక్కడికి హైదరాబాద్కి, నువ్వు ఢిల్లీలోనే ఉండు. సో మరో వారం రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండమని చెప్పి కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం చెప్పిండ్రు, కేటీఆర్ ఏం చెప్పిండు అండ్ అలాగే హరీష్ రావు ఏం చెప్పిండంటే, ఈడీ వద్ద పగడబందీ ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు కవిత అని చెప్పి, ఇప్పటికిప్పుడు
బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు అంటే దాని అర్థమేంది, ఇక్కడ బయట ఏం జరుగుతుందో కవితకు తెలియదు. కానీ లోక్సభ అయ్యే వరకు కవిత బయటకు వచ్చే అవకాశం లేదు. జనరల్గా ఈ ఈడీ ఇలాంటి కేసెస్లో సో బెయిల్ అంత ఈజీగా రాదండి. సో చాలా కష్టం బెయిల్ తీసుకురావాలంటే. అండ్ అదే రకంగా అండ్ ఇంకోటి మీరు చూసిర్రు, హైకోర్టు ఆదేశాలతోటి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడే అన్ని రోజులు జైల్లో ఉన్నాడు. సో బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా సుప్రీంకోర్టుకి పోయినా ఎట్ లాస్ట్ తనులాడిన తర్వాత అప్పుడు కూడా ఏంది జగన్ గ్రాఫ్ తగ్గిపోతుంది చంద్రబాబు జైల్లో ఉంటే అని చెప్పి మళ్ళా కొంతమంది జగన్కి సర్ది చెప్తే మళ్ళా ఈయన బయటికి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. అండ్ అట్లాగే టీడీపీ ఉన్నటువంటి లీగల్ సెల్ అనేది చాలా స్ట్రాంగ్, అతను నిమిషానికి సారీ అర్ధగంటకి 10 లక్షలు ఫీజు అతంది. అర్ధగంటకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడానికి 10 లక్షలు తీసుకున్నటువంటి అడ్వకేట్ ది నెంబర్ 1 అడ్వకేట్ మన ఇండియాలోనే. అటువంటి లీగల్ సెల్ టీడీపీకి స్ట్రాంగ్గా ఉంది. అంటే అంత గొప్ప అడ్వకేట్ టీడీపీకి 1 అడ్వకేట్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అది కూడా ఈడీ కాదు, సెంట్రల్ కాదు, అది స్టేట్ విజిలెన్స్. ఓకే, ఇది ఈడీ సెంట్రల్ అండ్ అదే రకంగా సిబిఐ ఐటీ రైట్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే మరి కవిత ఇంత ఈజీగా బెయిల్ రావడం సాధ్యమా? బట్ కవిత ఏంది, నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను ఏం చేస్తాను నాకు తెలియదు, మీ బండారాలు బయట పెడతా అని చెప్పి కేటీఆర్ని బెదిరిస్తుంది, హరీష్ అన్నను కూడా బెదిరిస్తుంది. ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశమే లేదు. అండ్ అట్లనే ఆవేశంలో నోరు తెరిస్తే వీళ్ళు ఏమన్నారు, కవిత నువ్వు ఆవేశంలో నోరు తెరిస్తే అందరం కలిసి జైల్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, ఆవేశంలో నోరు తెరిస్తే అందరం జైల్లో ఉండాల్సి వస్తుంది, కొన్ని నెలలు ఓపిక పెట్టాలని చెప్పి కవితను కేటీఆర్ ఇంకా హరీష్ రావు ఇద్దరు కూడా బతిమలాడుతున్నారట. ఇప్పుడు నువ్వు ఎట్లాగో జైల్లో ఉన్నావు, నువ్వు బయటికి రావాలంటే మేము ఇక్కడ బయట ఉండాలి, ఏదో ఒక తనులాడో ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఇప్పుడు నువ్వు నోరిప్పి చెప్పినావు అనుకో మేమందరం కూడా నీతో పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది, అప్పుడు మనం ఎవరం కూడా మనల్ని బయటికి తీసుకురావడం కష్టం. కరెక్టే కదా? ఇప్పుడు వీళ్ళు ఆమె లోపల ఉండాలంటే వీళ్ళు బయట ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతారు. వీళ్ళు బయట లేకుండా వీళ్ళ బండరాలు బయట పెడతాను బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు లోపలికి పోతే పరిస్థితి ఏంది? సో అండ్ ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. సో చచ్చినట్టు ఇప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వారం రోజుల్లో కవితకు బెయిల్ రాకపోతే ఈ బావమరిది ఏదైతే ఖడ్గముఖడైతే ఈ సాంగ్ పెట్టి మంచిగా ఇద్దరిని ఫ్రంట్ లైన్లో వీడియోలో బాగా వైరల్ చేస్తున్నారో, సో ఈ వీళ్ళిద్దరికి కూడా ఉచ్చు బిగించుకోకపోక తప్పదు. అండ్ వాస్తవానికి పాపం కేసీఆర్ గారికి అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి అసలు ఏం తెలియదు. పైకి అలా ఉన్నప్పటికీ లోపల కవితను చీవాట్లు పెడుతున్నట్ట. ఒక రకంగా కవితను కొంచెం అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండ్రు కేసీఆర్ గారు, ఇంటర్వ్యూ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మన రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూ మీరు ఒకసారి చూసినట్టయితే మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే కేసీఆర్కి కవితనే ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. కేసీఆర్ కవిత ఎక్కువ ఇష్టం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైపోతుంది, అంత ఇష్టమైన బిడ్డ నాకు చెప్పకుండా ఇట్లాంటివన్నీ కూడా చేసిందా? వాస్తవానికి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వీళ్ళు ఇప్పుడు ఎంతైనా కేసీఆర్ స్కెచ్ చేస్తే అది జరిగేది వేరు, కేసీఆర్ బిడ్డ స్కెచ్ చేస్తే అది జరిగేది వేరు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన జీవించుకోలేకపోతున్నాడు. అండ్ విపరీతంగా కవితని లోపల తిట్టడము, సో ఇబ్బంది పెట్టడము, సో కొన్ని రోజులు కవితను కూడా దూరం పెట్టడము, మాట్లాడకపోవడము, కనిపిస్తే తిట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసిండు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు? సో వీళ్ళు సంపాదించుకున్న డబ్బంతా ఇప్పుడు కవిత బెయిల్కో లేకపోతే అడ్వకేట్కో బయటికి తీసుకురాలేక పోలేక ఇప్పుడు అది బెయిల్ రాకపోతే వారి వారం రోజుల్లో ఏమవుతుంది ఇక్కడ? వీళ్ళు హరీష్ రావు కవితను, హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇద్దరు కలిసి బతిమలాడతారు కవితను, ప్లీజ్ బెయిల్ వస్తలేదు కవిత కావాలంటే చెప్పు నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాము కానీ మా విషయాలు మాత్రం బయటకు పెట్టకు అనే వారం రోజులు వరకు ట్రై చేస్తారు. ఒకళ్ళు ప్రయత్నించకపోతే కవిత బ్లాక్మెయిల్ చేస్తారు డెఫినెట్గా వీళ్ళని, లేకపోతే వచ్చేసారి నన్నే పార్టీ మొత్తం పగ్గాలు నాకు అప్పచెప్పాలంటది. సో ఇవన్నీ కూడా జరిగినా ఆశ్చర్యపోకర్లేదు. సో చాలాసేపు మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో దీనివల్ల మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఖచ్చితంగా వీళ్ళు నిజంగా తప్పు చేసిండ్రు. వీళ్ళు నిజంగా తప్పు చేసిండ్రు కాబట్టే ఈ రకమైనటువంటి చిక్కుల్లో బిగుసుకున్నారు. ఎవరు, కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, దీంట్లో బిగుసుకున్నారు అనమాట. సో అంత ఈజీ కాదు. ఒక వీళ్ళిద్దరిని ఎరేసి వట్టి స్కామ్ చేయండి అని చెప్పడం ఉసుగొల్పి, లేకపోతే అదే టైంకి ఫోటోలు తీసి మరి చార్టర్డ్ ఫ్లైట్ ఎందుకు పోయింది, ఆ హోటల్లో రూమ్ ఎందుకు బుక్ చేశారు, అక్కడ ఎందుకు మాట్లాడుకున్నారు, దాంట్లో అనిల్ కుమార్ కవిత భర్త అనిల్ కుమార్కి సంబంధం ఏంది, కవిత పిఆర్ఓ రాజేష్కి సంబంధం ఏంది, సో అభిషేక్ రావు ఆడిటర్ బుచ్చిబాబు అండ్ అదే రకంగా కవిత
ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు. వీటన్నిటికి సంబంధం ఏంది? వీళ్ళంద కవిత నిరికించడానికి వీళ్ళందరినీ కూడా ఇవన్నీ క్రియేట్ చేసిందా కేంద్ర ప్రభుత్వం? వీళ్ళు చేసిన తప్పు కేంద్ర ప్రభుత్వానికి లడ్డు దొరికినట్టు దొరికింది. లడ్డు చేయడానికంటే ముందు ఫస్ట్ బూందీలాగా ఉన్నది మనం చేస్తాం కదా, చేసి ఏం చేస్తారు, లడ్డు తయారు చేసి ప్రసాదాలు అమ్ముతారు. సో ఆ పొడి పొడి లాంటి వాళ్ళు వీళ్ళు, వీళ్ళేమో దాన్ని లడ్డు చేసేసి ఇది చేస్తున్నారు. సో తప్పు వీళ్ళు చేసారు. దీన్ని బట్టి నేను రాజకీయ నాయకులకు ఒక్కటే చెప్తున్నా, సో ఇంత కష్టపడి పదవులు తీసుకొచ్చి ఒక క్షణికావేశంలో ఒక చిన్న ఆశతోటి అత్యాశతోటి మీ జీవితాలను మీ గ్రాఫ్ని మీరే పడేసుకుంటున్నారు, నో డౌట్. సో ఇంత కష్టపడి మీరు ఒక పవర్లోకి రావడంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. నిజంగా ఒక చాణిక్య వ్యూహాలు లాంటి వ్యూహాలు పన్నాలే రాజకీయ నాయకుడు అంటే ఏమంటాం? సో దాన్ని తిమ్మిని బమ్మించాలే, బమ్మిని తిమ్మించాలే. కానీ ఇంకోటి ఎప్పుడు కూడా పేద ప్రజల జోలికి రావద్దు, రైతుల జోలికి రావద్దు. సో ఎప్పుడైతే వీళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారో, రైతన్నలు ఎప్పుడైతే ఏడవకుండా ఉంటారో, అప్పుడు నిజంగా ఓట్ల కోసం మీరు ప్రచార రథాలు వేసుకొని మొత్తం తిరగక్కర్లేదండి. మీరు అన్నీ సక్రమంగా చేసి అన్నీ మంచిగా చేస్తే కనుక డెఫినెట్గా నో డౌట్ అండి, గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు మిమ్మల్ని. సో ఎందుకు అంటే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసి ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ అధికారంలో ఉన్నాక చేయకూడని తప్పులన్నీ చేసి, సో వ్యవస్థను బాగు చేయాల్సినటువంటి మీరే తప్పులు చేసి కమిషన్లు తీసుకొని ఇప్పుడు అంత కష్టపడినటువంటి టైం మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ ఒక్కసారి ఇన్ని పాలల ఇంత ఉప్పేస్తే అది ఇరిగిపోతుంది సార్. సో దయచేసి దీన్ని ఒక లెసన్గా తీసుకొని అన్ని పార్టీస్ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, సో ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి మాత్రం నేను చెప్తా ఉన్నా. సో ఇది ఒక లెసన్గా తీసుకోండి. ఎస్, కొన్ని రోజులైతే మతిమరపు అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరము. తెలంగాణ ప్రజలు కూడా ఈ కొన్ని రోజులు అయితే ఈ ఇష్యూని మర్చిపోతారు, మీడియా మర్చిపోతుంది, తెలంగాణ ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ ఇదే కవితకు వచ్చి 5 ఏళ్ళ తర్వాత పాలిటిక్స్లా నించి ఉంటుంది. ఓకే, కానీ పేరు డ్యామేజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి, పేరు అనేది డ్యామేజ్ అవుతుంది. సో బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. సో దీనివల్ల ఎంతోమంది జీవితాలు కూడా నష్టపోతారు. మీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాధకి గురవుతారు, చీ దీనికోసం ఇంత కష్టపడ్డారని చెప్పి.